ఫేస్బుక్లో కోటి మంది అభిమానాన్ని సంపాదించుకున్న తొలి దక్షిణ హీరోగా అల్లు అర్జున్ అనబడే బన్నీ పేరు తెచ్చుకున్నాడు అదెలా సాధ్యమైంది గంగోత్రి నుండి దువ్వాడ జగన్నాథం వరకు సాగిన సినీ ప్రయాణంలో బన్నీ ఏం నేర్చుకున్నాడు మొదట ముంబైలో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో పాఠాలు నేర్చుకున్నాడు కె రాఘవేందర్రావు గారి నూరో చిత్రం బన్నీ తొలి చిత్రం గంగోత్రిలో నటిస్తున్నప్పుడు కాస్త కఠినమైన సీన్లు నాలుగైదు టేకులకి ఓకే అయ్యేవి కానీ సుకుమార్ దర్శకత్వంలో ఆర్యాలో నటిస్తున్నప్పుడు బన్నీకి తాను నేర్చుకున్నది ఏ మేరకో అర్థమైపోయింది అందుకే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ముప్పై టేకులు తిన్న సందర్భాలు ఉన్నాయి ఇక అప్పటినుంచి గట్టి పట్టుదలతో యాక్టింగ్ స్టైల్ను మెరుగుపరుచుకుంటూ తనకని ఒక ప్రత్యేక ముద్ర ఉండాలని పాఠం నేర్చుకున్నాడు ముదురు కోసం జుట్టు పెంచడం టాలీవుడ్కి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేయడం అందులో ఒక భాగమే నా సినిమాలో నేను రకరకాలుగా కనిపించాలి నా ఫోటో చూసి ఇది ఫలానా సినిమాలోని బన్నీ స్టిల్ అని ప్రేక్షకులు చెప్పగలగాలి అదే నా కోరిక అంటాడు అంతేనా ఇంకేమైనా కోరికలున్నాయా చూడండి కష్టపడి సంపాదించిన వంద రూపాయల్ని విలువైన మూడు గంటల సమయాన్ని అభిమాన ప్రేక్షకులు నా కోసం ఖర్చు చేస్తున్నప్పుడు వాళ్ళ సమయాన్ని డబ్బును వృధా చేసేనని చెడ్డ పేరు నాకు రాకూడదు అందుకే నేను మంచి సినిమాల్లోనే నటిస్తాను నాకు పదివేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న అట్టర్ ఫ్లాప్ హీరో అన్న పేరుంటే ఆ డబ్బుకి నాకు విలువే లేదు అందుకే పేరు కోసం నేను ఎంతైనా కష్టపడతాను అంటాడు ఈ దువ్వాడ జగన్నాథం